ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ గారు, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్సీ గారి పర్యవేక్షణలో ప్రదేశ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. రాబోయే లోక్సభ మరియు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి సమావేశంలో చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా రాబోయే రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాన్ని ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి మరియు సిఈసికి పూర్తి స్థాయి అధికారాలను వారికి బదిలీ చేస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. రాబోయే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులను నిర్ణయించే విషయంలో ప్రదేశ ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా అధికారాన్ని అధిష్టానానికి అప్పజెప్పడం జరిగింది. రెండవది, రాబోయే లోక్సభ ఎన్నికలలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను వాళ్ళ వాళ్ళ దరఖాస్తులను గాంధీ భవన్లో చేసుకునే విధంగా మార్చ్ జరగబోయే ఎన్నికలలో ఫిబ్రవరి 3 సాయంత్రం 5 వరకు అప్లికేషన్లను గాంధీ భవన్లో ఇచ్చుకునే విధంగా, జనరల్ సీట్లకు సంబంధించి 50,000 అప్లికేషన్తో పాటు జమ చేయాలి. ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 25,000 పాటు అప్లికేషన్తో జత చేయాల్సిందిగా, మార్చి 3 సాయంత్రం 5 వరకు సమయం ఇస్తూ పిఈసిలో నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను క్రోడీకరించి దానికి సంబంధించి లిస్టు తయారు చేసి ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి సెలక్షన్ కమిటీని నియమించడం జరిగింది. స్క్రీనింగ్ కమిటీని హరీష్ చౌదరి గారు చైర్మన్, అదేవిధంగా జిగ్నేష్ మేవాని గారు గుజరాత్ నుంచి, విశ్వజిత్ కదమ్ మహారాష్ట్ర నుంచి సభ్యులుగా నియమించడం జరిగింది. వారు కూడా తొందరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి ఈ అప్లికేషన్లను అన్నిటిని కూడా క్రోడీకరించి సిఈసికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 15 నుంచి 20 లోపల సిఈసి సమావేశాలు జరిగి అందులో వీలైనంత మేరకు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులపై అధిష్టానము నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా 17 పార్లమెంట్లకు సంబంధించి ప్రతి ఒక్క పార్లమెంటుకి ఒక ముఖ్యమైన నాయకుడిని లేదా రాష్ట్ర మంత్రిని ఇన్ఛార్జిగా నియమించడం, వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి శాసనసభ నియోజకవర్గాల వారిగా నియోజకవర్గ స్థాయి నాయకులను, జిల్లా స్థాయి నాయకులను, మండల స్థాయి నాయకులను, గ్రామస్థాయి నాయకులను, అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు మొన్నటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన వాళ్ళందరితో కూడా చర్చలు చేసి వాళ్ళందరినీ సంప్రదించడమే కాకుండా దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడుతున్నది, విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విభజించి పాలించాలనుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించి దీనికి సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడే ప్రజలకు రక్షణ ఇవ్వడం జరుగుతుంది.